నిజమేనని మీరు అన్నట్టు రాహుల్ సార్ ఒక నిమిషం కూడా ఆఫీస్లో ఉండట్లేదు. అతగాడు ఆఫీస్కి రావడం, అంగిల గారు అడుగు పెట్టడం ఆలస్యం, ఇద్దరు కలిసి పక్షుల్లా ఎగిరిపోవడం. చేస్తున్నాను నువ్వు లిప్ ని టిష్యూ పేపర్ మీద రుద్దకుండా ఇలాంటివి కూడా చూస్తున్నావా? నీకంత సీన్ లేదు. రాహుల్ సార్ ని అంజలిని చూసిన తర్వాత నిఖితా కూడా లిప్స్టిక్ వేసుకోవడం మానేసిందిలేండి. ఓకే మానేశారని పంచడు మానేసావనుకో, అసలుకి మన చేసిన చాలా లాస్లో ఉంది. నిజమే మరి, నా పేరులో మతుంది గాని నా అందంతో ఎవరి మతి పోగొట్టలేకపోయా. ఎంత మైకంగా చెప్తోందో, టేబుల్ కింద దూరి పాపం ముసలాడి మతి పోగొట్టడం మాకు తెలియదు అనుకుంటోంది పాప. అర్జున్ వెళ్ళాలి. అప్పుడన్నా రాహుల్ వచ్చేస్తాడు, ఇప్పటికే లేట్ అయింది. ప్లీజ్ ఇంకాసేపు ఉండొచ్చు. రాహుల్ వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి. నీతో ఉంటే నాకు టైమే తెలియడం లేదు. అలాగే అనిపిస్తుంది, వెళ్తాను. ఓకే, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే బాయ్. బాయ్. ఏంటి రాహుల్ ఆలోచిస్తుంది? మనం చేసింది తప్పు కాదని నాకు అనిపిస్తోంది. మనం ఏం చిన్నపిల్లలం కాదు. మన ఇద్దరికి పెళ్ళైపోయింది, ఒకరినొకరం కావాలనుకున్నాం, అన్నీ తెలిసి నిర్ణయించుకున్నాం. అలాంటప్పుడు ఫీల్ అవ్వడమే అర్థం లేదు. కావచ్చు కానీ చూడు రాహుల్, ఇది యాక్సిడెంట్ ఇంకా జరగలేదు. మన ఇద్దరం కావాలనే ఒకటయ్యాం. ఇవన్నీ మర్చిపో, వెళ్ళి స్నానం చేయి. బాడీతో పాటు మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. చెప్పానుగా వెళ్ళు. మరి ఇంత సెన్సిటివ్ ఏంటి? రాహుల్ ఇంకా రాలేదు. ఏమండి ఏంటి అదేలా ఉన్నారు? ఆఫీస్ లో వర్క్ ఎక్కువగా ఉంది. వెళ్ళి స్నానం చేశారండి, వేడిగా ఫోన్ చేద్దాం. నాకు ఆకలిగా లేదు, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. పెట్టిన క్యారీర్ పెట్టినట్టే ఉంటుంది. ఆఫీస్ లో వర్క్ ఎక్కువ అంటున్నారు కదా, అందుకే నేను అంతా అయ్యవచ్చు. తెలిస్తే
అంజలి ఏం చేస్తుంటుంది? నేను చేసింది కరెక్టేనా? అయినా అంజలి విషయంలో నాకు ఎంత మాత్రం బాధ్యత లేదు కదా. ఏమైనా అంజలి చూసుకుంటుంది. రాహుల్ ఎందుకలా ఉంటున్నాడు? నేను పంపిస్తున్న క్యారియర్ తినట్లేదు. ఏమై ఉంటుంది? అర్జున్ కానీ కలిశాడా? నా గురించి ఏమైనా తెలుసుంటుందా? అంజలితో తిరిగితే ఆనందానికి ఆనందం, సుఖానికి సుఖం దక్కుతుంది. అందం ఉంది, డబ్బుంది, ఒక్క రూపాయి ఖర్చు ఉండదు. నో ప్రాబ్లం. అర్జున్ విషయం అయ్యి ఉండదు. ఆఫీస్ లో ఏదైనా టెన్షన్ అయ్యి ఉంటుంది. నో ప్రాబ్లం. మనసు నా మాట వినడం లేదు. ఏంటి వస్తున్నావా? రమ్మంటావా? నేనే వస్తాను. గుడ్, ఫోన్ పెట్టేస్తా. బాయ్. హలో అంజలిని. హలో రాహుల్, నేను అంజలిని. చెప్పు. నేను చూడాలనుంది. ఆఫీస్ లో వర్క్ ఉంది. టీసీ జస్ట్ బిల్లింగ్. చాలా ఇంపార్టెంట్ వర్క్. రాహుల్ నాకేం చెప్పదు, తొందరగా ఇంటికి వస్తున్నావా లేదా? అది కాదు అంజలి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే. ఫోన్ చేసి అర్జెంట్ రమ్మన్నావు? వెదర్ చాలా బాగుంది. అయితే నేను చూడాలనిపించింది, అందుకే రమ్మన్నాను. వర్షం పడుతుంది.
चरबना जातरा